गाइस प्रीवियस का नेनु ना शूट व्लॉग लो फर्स्ट सनस्क्रीन आसुकुनानु कदा एक्चुअल गा अदी मुंदे दनक वेनक स्टेप मुंदे चेसानन्नमाट एक्चुअल गा अला चेयकूडदु मामूलुगा मेकअप अयिते फाउंडेशन गानी कंसीलर गानी मुंदु वेनक एलाइना चेसुकोच्चु मन कंफर्ट बट्टी मन स्किन टेक्स्चर बट्टी मेकअप मन इष्टम अन्नमाट एलाइना लेयर चेसुकोच्चु कानी स्किन केयर मात्रं ఒక ఆర్డర్లోనే లేయర్ చేసుకోవాలి ఎట్లా అంటే ఫస్ట్ క్లీన్స్ చేసుకోవాలి అంటే ఫేస్ వాష్ చేసుకోవాలి ఆ తర్వాత మాయిశ్చరైజర్ అండ్ దెన్ సన్ స్క్రీన్ అసలు స్ట్రైక్ అవ్వలేదు ఎలా మర్చిపోయాను అనేది ఆ తర్వాత నా ఫ్రెండ్ చెప్తేగా నాకు తెలియలేదు అయ్యో అలా రాసుకున్నాను ఏంటని అనిపించింది యాక్చువల్గా 5 స్కిన్ కేర్ స్టెప్స్ ఉంటాయి కానీ ఇప్పుడు నేను అది చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మళ్ళీ వ్లాగ్ స్కిన్ కేర్ వ్లాగ్ అయిపోతుంది నేను నెక్స్ట్ వేరే వ్లాగ్లో ఎప్పుడైనా చెప్తాను స్కిన్ కేర్ సన్ స్క్రీన్ కూడా ఎంత రాసుకోవాలనేది ఉంటుంది మాయిశ్చరైజర్ లాగా కొంచెం రాసుకోకూడదు ఇట్లా 2 ఫింగర్స్ ఆఫ్ సన్ స్క్రీన్ తీసుకుని మన ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్ అప్లై చేయాలి యాక్చువల్గా ఇది పంపు తిన్నగా వస్తుంది అనమాట చాలా తిన్ లైన్ వస్తుంది సో అందుకని నేను ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాను యాక్చువల్గా ఇది ఎక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది కొత్తగా యూజ్ చేసే వాళ్ళకి కానీ సన్ స్క్రీన్ ఇట్లానే అప్లై చేసుకోవాలి ఎక్కువగా అప్పుడే మన సన్ నుంచి మనకి ప్రొటెక్షన్ వస్తుంది అనమాట సో గైస్ ఇది ఈరోజు నా అవుట్ఫిట్ కరెక్ట్గా శివరాత్రి రోజు అనగా నేను నచ్చింది మామూలుగా అయితే ఇంకా 2-3 డేస్ లేట్ ఉంది ఆర్డర్ రావడానికి కానీ లక్కీగా శివరాత్రి రోజు వచ్చింది ఆర్డర్ సో ఈరోజు వేసేసుకున్నాను మా బొత్తుగాడు బొత్తుగాడు మీ క్యాబ్ బావలా మీ క్యాబ్ బాలా బాగాలేదు నీ క్యాప్ బాగుందా మా రామ్గడ్ వచ్చినప్పుడు నేను వీడియో తీసాను అసలు మామూలు హడావిడి కాదు హాయ్ అను వాడు అసలు పేరు రామ్ నేను ముద్దుగా బాతు అని పిలుచుకుంటా ఉంటానమాట సో గైస్ నేనైతే రెడీ అయిపోయాను ఐఎమ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ అనమాట శివరాత్రికి తిరునాళ్ళకి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ శివరాత్రి చాలా బాగా చేస్తారు ఈ ఒక్కరోజు మా బాతుగాడు వచ్చాడు వీడు వచ్చినప్పుడు నేను వీడియో కూడా తీసాను వాడు ఆడవాడి అందరూ మామూలుగా పొద్దు నుంచి తినేస్తున్నాడు అనమాట శివరాత్రి తిరునాళ్ళకి వెళ్ళాం 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 అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఎలాగో ఎండగా ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళలేదు ఇప్పుడు టైం 3 అవుతుంది 2:30 అయింది ఎగ్జాక్ట్గా సో ఈ టైంకి వెళ్ళి నైట్ ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇట్లా ఈ టైంకి ఎలా సెట్ చేసుకున్నాము సో ఇవి తిరునాళ్ళు వచ్చి మీకు అందరికీ తెలిసిందే భోగేశ్వరంలో చాలామంది కొంతమంది అడుగుతున్నారు కదా కమెంట్ చేస్తున్నారు మీది ఎవరు ఎవరు అని చెప్పేసి అలాగే కొంతమంది అయితే నా ఊరి పేరు కూడా కమెంట్ చేస్తున్నాను నేను మళ్ళీ అతను డిలీట్ చేసుకోలేక చచ్చిపోతున్నాను ఇప్పుడు ఎలాగో ఇక్కడ తిరునాళ్ళు చూపిస్తాను కాబట్టి మీ అందరికీ తెలిసేటువంటిది మాది కలిదిండ్ అనమాట నేను కలిదిండ్లోనే ఉంటాను కలిదిండ్లోనే పుట్టాను పెరిగాను భోగేశ్వరం మాత్రం కలిదిండ్లో కాదు కలిదిండ్ నుంచి కొన్ని కిలోమీటర్స్ అవే ఉంటుంది నడిచి వెళ్ళడం కొంచెం కష్టమే కానీ పూర్వం రోజుల్లో నడిచే వెళ్ళేవారు అంట అలాగే ఇప్పుడైతే బాగా డెవలప్ చేశారు సిమెంట్ రోడ్ కూడా వేశారు ట్రాఫిక్ ఉండట్లేదు వెళ్ళేటప్పుడు ఒక రూట్ వచ్చేటప్పుడు ఒక రూట్ అనమాట సో అసలు ఏం ప్రాబ్లం లేదు తిరునాళ్ళు ఒక్కరోజు కోసం అని చెప్పేసి మంచిగా డెవలప్మెంట్ అయితే జరిగింది మొత్తం మొక్కలు అవి పెట్టారు ట్రాఫిక్ అండ్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను మామూలుగా ఉండదు అసలు తిరునాళ్ళంటే శివరాత్రి తిరునాళ్ళు అంతే మామూలుగా ఉండదు నేను చూపిస్తాను జనం అయితే అసలు కేక్ ఉంటారు అసలు అస్సలు ఖాళీ ఉండదు నైట్ కూడా జరుగుతుంది కానీ నేను నైట్ అయితే ఎప్పుడూ ఉండలేదు కానీ వీడియో కోసం ఈరోజు ఇవాళ నైట్ కూడా ఉంటాను టెన్ వరకు ఉండడానికి ట్రై చేస్తాను సో ఓకే అక్కడికి వెళ్తాము ఇదే భోగేశ్వరం వెళ్ళే రోడ్డు ఉత్తప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఈ రోడ్డు చాలా నిర్మానుషంగా ఉంటుంది అసలు ఎవ్వరు మనిషి అన్న వాడు ఉండడు ఓన్లీ ఇటు సైడ్ చెరువులు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ ఓనర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఎక్కువగా అసలు ఈ భోగేశ్వరంలోని శివుడి యొక్క ప్రత్యేకత ఏంటో మీకు సూటిగా చెప్తాను నేను పూర్వం పొలం దున్నుతున్నప్పుడు నాగలి తగిలి ఒక రాయి విరిగిందనమాట అయితే ఆ రాయి శివలింగ రూపంలో ఉండడం ప్రత్యేకం ఆ రాయి విరిగి ఆ పక్క నుంచి రక్తం కారడం మొదలైందంట అప్పుడు శివుడు ఒకరి కళ్ళోకి వచ్చి ఆ రాయిని తిరిగి అతికిస్తే నేను అతుక్కుంటాను అని చెప్పాడంట అప్పుడు అలానే ఆ రాయిని తిరిగి ఆ శివలింగ రూపంలో ఉన్న రాయికి అతికించారు అది
అతుక్కుపోయింది. అతికించిన తర్వాత ఏర్పడిన పగులు ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. అయితే ఆ పగుల దగ్గర చెమ్మకారుతూ ఉంటుంది. ఇందుకోసమని పూజారులు ఆ పగిలిన భాగంలో గంధం రాస్తుంటారు. అక్కడున్న శివలింగాన్ని ఊళ్ళో ప్రతిష్ఠించడానికి ప్రయత్నించగా ఎంతకీ ఆ విగ్రహం కదలలేదు. అయితే శివుడు కాని స్వప్నంలో కనిపించి నాకు రోకలి పోటు కొడుకుత వినిపించిన ప్రదేశంలో ఇక్కడే నాకు పూజలు చేయమని చెప్పాడు. అందుకోసమని విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించారు. మేము తిరునాళ్ళలోకి అయితే వెళ్ళిపోయాము. అయితే వీడియో నేను ఒక్కదాన్నే తీసేసుకుంటున్నాను, తీయట్లేదు అన్నట్టుగా సైడ్ నుంచి మా బాతుగాడు అట్లా చూస్తున్నాడు. రాగానే చెరుకు తినడం స్టార్ట్ చేస్తాడు. వాడికి షుగర్ కేన్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మొత్తం అన్ని చెరుకు షాప్సే. ఇవన్నీ మోస్ట్లీ కల్దిండి వాళ్ళవే ఉంటాయి ఎక్కువగా. అలాగే ఇప్పుడు మేము ఉన్న షాప్ అయితే మా తాతయ్య వాళ్ళదే. లాస్ట్ ఇయర్ మేము కూడా చెరుకు షాప్ వేసాము. అయితే ఇయర్ మా మావయ్యకి ఇంట్రెస్ట్ లేదనమాట. ఈయన మా చిన్న తాతయ్య అనమాట. అంటే మా తాతయ్య వాళ్ళ తమ్ముడు. మా వాళ్ళని వీడియో తీయడం నాకు భలే సరదాగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ పొద్దునుంచి చీకటి పడే వరకు ఎండ పడుతూనే ఉంటుంది అనమాట. చెరుకు అమ్మే వాళ్ళు చాలా ఎండలో కష్టపడి అమ్ముతారు. చాలా కష్టం, అసలు చాలా చాకరి చేయాలి. ముందే వచ్చి షాప్స్ తాళ్ళతో అన్నీ కట్టుకోవాలి. ఇక్కడ మా బాతగాడు అయితే మొదలెట్టేశాడు షాపింగ్. చూడండి, ఇప్పుడు చూసి అది కావాలని మొదలెట్టేశాడు. అయితే తిరునాళ్ళలో పిల్లలు నాపలేక పేరెంట్స్, పిల్లలు నాపలేక హస్బెండ్స్ భలే తంటాలు పడుతూ ఉంటారు. పిల్లల కోసం బోల్డ్ అని బొమ్మల షాప్స్ ఉంటాయి ఇక్కడ. అప్పట్లో మా చెరిగాడైతే 2,000-3,000 పెట్టి విమానాలు కార్లు కొనిపించేవాడు మా మావయ్య తోటి ఏడ్చి ఏడ్చి. ఆడవాళ్ళ కోసం అయితే ఇక్కడ ఒక పెద్ద బ్యాంగిల్స్ స్టోరే ఉంది. జనం నడుస్తున్నప్పుడు దుమ్మంతా లేసి ఆ బ్యాంగిల్స్ మీద పడుతుంటే అవి దుమ్ముదుమ్ముగా కనిపిస్తున్నాయి. అందుకని చెప్పి ఇక్కడ క్లాస్గా కొన్ని బాక్సుల్లో కూడా బ్యాంగిల్స్ పెట్టారు. నేనైతే బ్యాంగిల్స్ చాలా తక్కువగా వేసుకుంటాను, అందుకని చెప్పి స్టోర్ లోపలికి అయితే వెళ్ళలేదు. తిరునాళ్ళలోకి గంగరెద్దు కూడా వచ్చింది. ఇలా జనం ఎక్కువ ఉన్న చోటుకి ఇట్లాంటి వాటిని తీసుకురాకుండా ఉండటమే బాగుంటుంది. ఎందుకంటే ఇంతమంది జనాన్ని చూసి అవి బెదిరిపోతాయి అన్నమాట. ఇక్కడ షాప్లోని బుడ్డ టెడ్డీ బేర్స్ భలే ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ ఒక చిన్న టెడ్డీ బేర్ ఉంది, అది వీటికంటే బాగుంటుంది. ఇక్కడ జనం చూసినట్లయితే కనుక మనకు తిరగడానికి కూడా ఖాళీ లేదు, అంత రష్గా ఉంది. ఇయర్ మాత్రం చాలా మంది జనం వచ్చారు. నైట్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ జనం వచ్చారు, ఫుల్ రష్గా ఉంది. ఈ బార్బీ డిజైన్ భలే ఉంది, కానీ నాకు డాల్స్ అంటే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. అసలు ఈ తిరునాళ్ళలో టీకప్స్ చాలా ఎక్కువ హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది అనమాట. ప్రైస్ కూడా అఫోర్డబుల్లే ఉంటుంది. మా మమ్మీ ఒక సెట్ ఆఫ్ టీకప్స్ పర్చేస్ చేశారు. ఇంకా ఇక్కడ డిన్నర్ సెట్స్, స్పూన్స్, గాజు గ్లాసులు ఇవన్నీ చాలా ఉన్నాయి. అన్ని ఒక చోటే దొరికేస్తాయి. ఇక్కడ బుడ్డ బుడ్డ పికిల్ జార్స్ కూడా ఉన్నాయి. డైలీ యూజ్ చేసుకునే పికిల్స్ కోసం స్టోర్ చేసుకోవడానికి అవి చాలా బాగుంటాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, వ్యాలెట్స్ వీటి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఏ తిన్నాల్లో అయినా సరే కామన్ గా ఉండే ఐటమ్స్ ఇవి. కానీ డిజైన్స్ అయితే నాకు పెద్ద యునిక్ గా అనిపించలేదు, చాలా ఓల్డ్ మోడల్ అనిపించింది. నా దగ్గర ఉన్న వ్యాలెట్స్, ఇంకా మా మమ్మీ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఇక్కడే మేము పర్చేస్ చేసామన్నమాట. చాలా బాగుంటాయి, కానీ ఈసారి అయితే యునిక్ డిజైన్స్ అనిపించలేదు నాకు, అందుకే తీసుకోలేదు నేను. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా ఉంది ఇక్కడ, కానీ ఈ ప్రైస్ చాలా హై చెప్తున్నారు. మళ్ళీ ఫిక్స్డ్ అని అంటున్నారు. వాళ్ళు బార్గెన్ చేయడానికి కూడా లేదనమాట. సో అంత వేస్ట్ అనిపించింది నాకు. ఆన్లైన్లో ఇంకా తక్కువ వస్తాయి మనకి. ఈ కీ చైన్ డిజైన్స్ చూస్తే ఆడవాళ్ళ జ్యువెలరీలో కూడా ఇన్ని డిజైన్స్ ఉండవేమో అని అనిపిస్తుంది. బీర్ బాటిల్స్, డోరేమాన్, టెడ్డీ బేర్, ఏమన్నా క్రియేటివిటీగా డిజైన్ చేస్తారు. అసలు ఆక్సిడైజ్డ్ నెక్లెస్లు కూడా చాలా బాగున్నాయి. ఈ బ్రాస్లెట్స్ భలే ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. షైనింగ్ అవుతున్నాయి లైటింగ్ వల్ల. కానీ నేను బ్రాస్లెట్స్ అవి పెద్దగా అసలు పెట్టుకోను, వాచ్ ఒకటే పెట్టుకుంటాను. ఇంకా ఈ ఆక్సిడైజ్డ్ చైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. పెండెంట్ బాగుంది యాక్చువల్లీ చైన్ కంటే కూడా. స్లింగ్ బ్యాగ్స్ అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా ఇప్పుడు, వీటి కలెక్షన్ కూడా బాగుంది. కానీ ఎక్కువ పీసెస్ అయితే లేవు, లిమిటెడ్ కలెక్షన్ ఉందన్నమాట. ఎక్కువ డిజైన్స్ లేవు, ప్రైస్ కూడా రీజనబులే. 350 చెప్పారు, 300 రూపీస్కి ఇస్తామనేసి అన్నారు. ఆన్లైన్లో కంటే కూడా తక్కువే అని చెప్పొచ్చు. ఈ ఫ్లవర్ పాట్స్ చాలా బాగున్నాయి, చూడగానే చాలా అట్రాక్టింగ్గా అనిపించాయి. కానీ నా దగ్గర ఆల్రెడీ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి. నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తుంటే కనుక బ్యాక్గ్రౌండ్లో నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను అవి. అవైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను, 300 రూపీస్కి 4 ఫ్లవర్ పాట్స్. ఈ
బర్డ్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. నాకు హోమ్ డెకర్ హ్యాంగింగ్స్ అంటే చాలా ఇష్టము, కానీ మాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఐడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బుద్ధుడి బొమ్మలు, ఏనుగులు, పీకాక్స్, రాధాకృష్ణ ఐడల్స్ కూడా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఎక్కువగా రాధాకృష్ణ ఐడల్స్ కోసం తిరుగుతూ ఉంటారు కొనడానికి. సో ఇట్లాంటి ప్లేసెస్లో మనకి ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఎక్కువ డిజైన్స్ కలెక్షన్ ఉంటాయి వీళ్ళ దగ్గర. చిన్న చిన్న ఐడల్స్ కూడా ఉన్నాయి అల్మారాలో డెకరేషన్ చేసుకోవడానికి. జీడీలు అయితే లైవ్లో ఇక్కడే చేస్తారు. ఆ మేకింగ్ చూస్తే కనుక మనం వాటిని తినలేము, అది వేరే విషయం అనుకోండి. జీడీలు తయారు చేయడానికి అయితే చాలా హ్యాండ్ పవర్ కావాలి. కరం ఎక్కువ పెట్టి అట్లా సాగదీస్తారు, ఫైనల్గా అది గట్టబడుతుంది అనమాట. అప్పుడు దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తారు. తిరిగేటప్పుడు అయితే అందరం కలిసే వెళ్ళాము, జనం ఎక్కువ ఉండటంతో మధ్యలో తెలియకుండానే విడిపోయాము. మా బాతుగాడు అయితే సోడా ఫేవరెట్ అనమాట. ఇదైతే సమ్ కైండ్ ఆఫ్ సోడా, అలాగే ఇంకా సుగంధి ఉందని చెప్పారు. అదేంటో నాకు కూడా తెలియదు. మా బాబాయ్ బాగుంటుంది తాగమని అని అన్నారనమాట. నేనైతే సోడా ఫ్యాన్ కాదు, కానీ ట్రై చేశాను, పర్లేదు, బాగానే అనిపించింది. యావరేజ్గా ఉంది నాకైతే టేస్ట్. అందులో సబ్జాలు వేశారు. సబ్జాలు ఉంటే చాలు, నేను ఎటింకైనా సరే ఈజీగా తాగేస్తాను అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు సబ్జాలు బాగా అలవాటు. సమ్మర్ కాబట్టి కూల్గా ఉంటుంది తీసుకుంటే. అవి తిరిగి తిరిగి కాలు చాలా నొప్పులు పుట్టేశాయి. అందులోనూ నా లెఫ్ట్ యాంకిల్ స్వెల్లింగ్ వచ్చిందనమాట. అందుకని షాప్కి వచ్చేసాము కాసేపు రెస్ట్ తీసుకోవడానికి. మా బాతగారితో పాటు నేను కూడా షుగర్ కేన్ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ నాకు చాలా బాగా నచ్చాయి. గ్రీన్ కలర్ అవడం వల్ల ఏమో కానీ మా మమ్మీకి చాలా బాగుంటాయి అని అనిపించింది. ఇవి కూడా నాకు డిజైన్ నచ్చింది. నా సంక్రాంతి అవుట్ఫిట్ మీట్కి మ్యాచ్ అవుతాయి, కానీ నేను ఇట్లాంటి బ్యాంగిల్స్ వేసుకోను కాబట్టి ఇంకా తీసుకోలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అయితే అయిపోయింది. మా చెరిగాడు మిల్ మేకర్ లవర్ అనమాట. మిల్ మేకర్ పకోడీ తీసుకొచ్చాడు, నేను కూడా వాడివి దబ్బేశాను. పెద్ద జెయింట్ వీల్ ఉంది ఇక్కడ, కానీ నేను ఎక్కలేదు. ముంద మసాలా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇలాంటి ప్లేస్లో ఐస్ క్రీమ్ తినకుండా ఉంటే ఎలా చెప్పండి. సో ఈ సన్సెట్ టైంలో జెయింట్ వీల్ అట్లా తిరుగుతుంటే వ్యూ చూస్తూ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేశాను. ముందు జెయింట్ వీల్ తిరుగుతుంది, దిగిన తర్వాత మనం తిరుగుతాం, అందుకని చెప్పి నేను ఎక్కలేదు. సాయంత్రం 5 అవుతుండగా ప్రభులు గుడి దగ్గరికి రావడం స్టార్ట్ అవుతాయి. చుట్టుపక్క గ్రామాల వాళ్ళు వాటిని తయారు చేసి గ్రాండ్గా వాటిని తీసుకొస్తారు గుడి దగ్గరికి. ప్రభల తయారీ కోసం పెద్ద పెద్ద వెదురు బొంగులు తీసుకుని వాటిని ప్రభ యొక్క ఆకారంలో తాళ్లతో కట్టిన తర్వాత వాటికి రంగురంగు కాగితాలతో అలంకరణ చేస్తారనమాట. ఇంత పెద్ద సౌండ్ బాక్సులు ఇంకా డప్పుల శబ్దం విన్నాక ఎవరికైనా సరే పొనుకొని రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. వచ్చిన వాళ్ళు 2 అట్టిపళ్ళు గెలలు తక్కువైనాయి అని చెప్పడంతో వెళ్ళి వాటిని తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన అట్టిపళ్ళని భక్తుల మీదకి విసురుతూ ఉంటారు. పూర్వం అయితే పందిర్ల మీదకి విసిరేవారంట. శివుడు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడన్న దానికి నిలువెత్తు నిదర్శనం శివుని యొక్క పాదాలు. ఈ గుడిలో ఉన్న పాదాలు స్వయంగా శివుడివే. అయితే పూర్వం తుఫాను కారణంగా వారం రోజుల పాటు నైవేద్యం తీసుకెళ్ళకపోవడంతో ఆకలి బాధ తట్టుకోలేని శివుడు నైవేద్యం తీసుకొస్తున్నారా లేదా అని ధ్వజస్తంభం ఎక్కి చూశాడట. అయితే అలా ధ్వజస్తంభం ఎక్కిన శివుడికి నైవేద్యం తీసుకొస్తున్న పూజారి కనిపించడంతో మానవుడి కంట్లో పడటం ఎందుకని ఒకేసారి కిందకి దూకారట. అలా కిందకి పడినప్పుడు ఏర్పడినవే ఆయన పాదాలు, స్వయంగా శివుడి యొక్క పాదాలు. హరహర హరహర అంటూ ఎంతో భారీగా ఉండి ప్రభలని కింద నుంచి ప్రజలు ఈ తాళ్ళు పట్టుకుని ముందుకు నడిపిస్తూ ఉంటారు. గుడి చుట్టూ ఈ ప్రభలని 3 సార్లు తిప్పుతారు. నైట్ అయ్యి
అయ్యేసరికి సర్కి వీవిలా ఉంటుంది విత్ ఫుల్ ఆఫ్ లైటింగ్. అలాగే ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది. ఈ కోనేరు యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీటిలో నీటి బొడుగులు ఉంటాయి. అంటే మనం హరహర అన్నప్పుడు అవి బుడబుడ అంటాయి అన్నమాట. ఇంకా నైట్ ఆల్మోస్ట్ 10 అవుతూ వస్తుంది, మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాము. నైట్ అయ్యేసరికి ఇంకా ఫుల్ రష్ అయిపోయింది అనమాట, జనం వస్తూనే ఉన్నారు. ఇంకా రిటర్న్ వెళ్లే వాళ్ళందరి కోసం వేరే రూట్ ఇచ్చారు. చెరువుల పక్క నుంచి ఒక మట్టి రోడ్ ఉంటుంది, అటు సైడ్ నుంచి వెళ్ళాలి వెళ్ళేవాళ్ళు. సో భోగేశ్వరంలో ఎవ్రీ ఇయర్ శివరాత్రి ఇంత ఘనంగా జరుపుతారు. సో ఇది వీడియో. వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్ బాయ్.